మరిని అదృశ్యం చేత లభించిందంట బోయవానికి రామచరిక లాగను మరిని తీరేడో చెప్పరు. అవును మహాత్మ, అదృష్టము చేతనే లభించిన నేను హరిశ్చంద్రుడను. ఏమ నా భార్య చంద్రమతయ్యా, చంద్రమయ్యా ఆ విశ్వామిత్రుడికి అప్పు కూడా ఇచ్చింది నీవేనయ్యా? అవునయ్యా. అలాగనైనా ఆట పోతలు ఈ వ్యక్తి నా రాజ్య సర్వస్వము పారపోయినప్పుడు ముందు యజ్ఞార్థమై ఇచ్చిన నన్న ధనము ముందుగా నిరూపింపలేకపోతున్నాను. ఇంద్రకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలం అనే పత్రము, మాహుల చిత్తములే సాక్ష్యములు. ఓహో, ఓ అమ్మాయి కూడా ప్రేమము లేని పత్రములను సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాన కూర్చున్నావా? విశ్వామిత్ర మధ్య తీసుకుని పోయి నీకు సొమ్మి ఇదంతది కాదని పోరాడము. నీ తరపు న్యాయబద్ధత్వం కైకుని రాజు గురించి దారి పోవడానికి లేనిపోయినప్పుడు తలగొట్టుడు నన్ను మించమని ఆలస్యం చేయక నా వెంట. ఏమయ్యా హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించలేదయ్యా, ఇక రావయ్యా. అయ్యలారా, మీరిల్లు మహాప్రభుడు ఓరకుండమయ్యా, నాకెవరి సహాయం అక్కర్లేదు. రక్షింపవలేను కాని తీయని చెరుక పాఠకం నోటను ప్రవచన విషయంలో గొప్ప వారికి ఎన్ని నీతి వాక్యం చెప్పిన విందరా? వినాశకాలే విపరీత బుద్ధి. ఏమయ్యా హరిశంద్ర, మరిని నక్షత్రేశ్వర కథ చెప్పుమయ్యా. అటు నేను చెప్పేదనయ్యా. అమ్మా చంద్రమతి, నన్ను క్షమింపుడు తల్లి, క్షమింపుడు. ఈ కాశీపురమునందు నిన్ను ఒక్క బానిసగా విక్రయించినకు నేను సాహసించుతున్నందులకు నన్ను క్షమింపుడు తల్లి.
అటువంటి చెప్పిన మీరు మాత్రం సావధానంగా వినండి. దగ్గర ధనము లేదని కొడుతున్నాడు. దాసిని పొప్పేమో ధనమిచ్చడము, తక్షణమే పంపించడం. హరిశ్చంద్ర నీవు ఇచ్చనే ఉండమయ్యా, నేను ధనం దగ్గర వద్దనయ్యా. అమ్మా చంద్రమతి నాకు ఇక సెలవుసు తల్లి, నేనెక్క పూజ వచ్చుతానమ్మా. నిద్రాహార సంఖ్యలకు దూరం ఆదరించి పెంచిన నేను మీ రుణము ఎట్లు తెచ్చుకుందిన తల్లి, నన్ను క్షమిప్పుడమ్మా, క్షమిప్పుడు తల్లి.
Thank you.